హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శేషు టెక్నాలజీ ఛానల్ నా పేరు శేషు రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కంటిన్యూ ఫైనాన్స్ మీద బైక్ అమ్మినా లేదా కొనుక్కున్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అసలు కంటిన్యూ ఫైనాన్స్ అంటే ఏటో తెలుసుకుందాం సో కంటిన్యూ ఫైనాన్స్ అంటే ఏంటంటే మనం ఒక బైక్ తీసుకున్నప్పుడు దానికి ఫైనాన్స్ ఉంటే గనక ఒకవేళ ఏదైనా కారణం చేత ఆ బండి అమ్మేద్దాం అనుకున్నాం సో దానికి ఇంత ఫైనాన్స్ ఉంది ఇంత అమౌంట్ నాకు చేతికి ఇచ్చేసి నువ్వు బైక్ తీసుకుని మిగతాది ఫైనాన్స్ కట్టేసుకో అని చెప్పేదాన్ని కంటిన్యూ ఫైనాన్స్ అని అంటారు సో అంటే మనం కట్టే ఫైనాన్స్ని తో కలిపి అమ్మేసి వాళ్ళని ఎవరికైతే ఉంటారో వాళ్ళని ఫైనాన్స్ కట్టుకోమని మిగిలిన బ్యాలెన్స్ మన చేతికి ఇచ్చే కంటిన్యూ ఫైనాన్స్ అని అంటాం అయితే ఈ కంటిన్యూ ఫైనాన్స్ మీద బండి అమ్మినా కొనుక్కున్నా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయనేది ఇప్పుడు చూద్దాం సపోజ్ మీరు కంటిన్యూ ఫైనాన్స్ మీద బండి అమ్మే అనుకుందాం సో మీరు కంటిన్యూ ఫైనాన్స్ మీద బండి అమ్మితే మనకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి లేదంటే కనుక మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోకపోతే కనుక సపోజ్ ఆ బండి వాళ్ళ చేతిలో పోయినా అంటే సపోజ్ ఎవరైనా దొంగలు ఎత్తిపోయినా లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదా ఇంకేస్ ఏదైనా జరిగినా సరే అది మీకు చుట్టుకుంటుంది సపోజ్ బండి పోయింది అనుకుందాం మీరు కంటిన్యూ ఫైనాన్స్ మీద బండి పోయింది మీరు ట్రాన్స్ఫర్ చేయించలేదు అనుకుందాం అప్పుడు ఏమవుద్దంటే పోతే అడుగు చేతిలో బండి పోయింది బాబు ఉద్రతనికి పట్టించుకోడు ఫైనాన్స్ ఎక్కడికి వస్తాడు మీ దగ్గరికి వస్తారనమాట మీ దగ్గరికి వచ్చి ఫై ఫైనాన్స్ పేరు నీ పేరు మీద ఉంది బండి ఫైనాన్స్ రూపాయ కట్టాలి అని చెప్పి అంటాడు సపోజ్ ఆటో కానీ లేదా వ్యాన్ కానీ బైక్ కానీ ఏదైనా సరే బండి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో అవతలకి ఏదైనా జరిగిందనుకో ఫైనాన్స్ అది బైక్ ఆ వెహికల్ అనేది ఎవరి పేరు మీద ఉన్నది అనేది చూసుకుంటారు పోలీసులు కూడా సో మీరు ఎప్పుడైనా సరే బండి అమ్మినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి దానివల్ల మీకు మంచిది కొనుక్కున్న వాళ్ళు కూడా మంచిది ఇది ఖచ్చితంగా చేయాలి ఇంకోటి ఏంటంటే మీరు కంటిన్యూ ఫైనాన్స్ మీద బండి అమ్మినప్పుడు ఫైనాన్స్ వాళ్ళకి ఇన్స్టిమేషన్ చేయాలి అంటే ఫైనాన్స్కి చెప్పాలన్నమాట వెళ్ళి నేను పలానా వ్యక్తికి ఫైనాన్స్లో బండి అమ్మేస్తున్నాను సో ఇక్కడ నుంచి ఈ ఫైనాన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేకుండా తనకే సంబంధం ఉండేలాగా డాక్యుమెంట్స్ మార్చండి అని చెప్పి చెప్తే వాళ్ళు పైగా ఒక వంద రూపాయలు టూ హండ్రెడ్ తీసుకొని డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళ పేరు మీద మార్చేస్తారు అన్నమాట లేదంటే ఒక సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు సిక్స్ హండ్రెడ్ తీసుకొని డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద మార్చేస్తారు అంటే అక్కడితో మీకు సంబంధం ఉండదు అన్నమాట ఇది ఒకటి ఖచ్చితంగా చెయ్యాలన్నమాట అలా చేయడం వల్ల మీకే మంచిది కొనుక్కోళ్ళకి అవతల అవతల వాళ్ళకి మంచిది అన్నమాట సో ఎప్పుడన్నా బండి కంటిన్యూ ఫైనాన్స్ మీద బండి అమ్మినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఏటీ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా చేయించుకోవాలి అలాగే మనకి బై ఫైనాన్సులకి చెప్పాలి మేము ఇలా పలానా వ్యక్తికి బండి అమ్మేస్తాం ఇక్కడ నుంచి ఫైనాన్స్ విషయం ఏ సంబంధం నాకు సంబంధం లేదు అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిండి ఫైనాన్స్ అనేది అని కూడా క్లియర్గా చెప్తే వాళ్ళు చేస్తారన్నమాట ఇది అమ్మినప్పుడు చేయవలసిన ప్రాసెస్ సో ఇప్పుడు మనం ఫైనాన్స్లో కొనుక్కుంటే కనుక చేసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం సపోజ్ మనం ఫైనాన్స్లో ఉండమంటే మన ఫ్రెండో లేకపోతే ఎవరికి ఇలా బాకే ఉంది ఎంత ఉందో నాకు ఎంతకి ఇచ్చేయి నేను కట్టుకుంటానని చెప్పాను అనుకోండి తీసుకోవచ్చు దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా ఇప్పుడు ఫైనాన్స్ ఇంచుకోవడం నోటింగ్ ఖర్చులు ఉంటాయి కదా ఆర్టీఓ ఆఫీస్లోని హై పొజిషన్ మీద ఏ ఫైనాన్స్ ఉందో ఆ ఫైనాన్స్ నోటింగ్ పడుతుంది కదా ఆ నోటింగ్ పడే ఖర్చులు అయితే మనకు మిగులుతాయి కేస్ డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా మనకి మిగిలితే సో ఆ ఈ లాభం అవుతాయి అయితే ఫైనాన్స్ కంటిన్యూ ఫైనాన్స్లో తీసుకున్నప్పుడు బైకు ఆ ఫైనాన్స్లో మనోడు ఎన్ని వాయిదాలు పెండింగ్ పెట్టాడు దాంట్లో పెనాల్టీలు ఏమైనా ఉన్నాయా ఓడీలు ఏమైనా ఉన్నాయని మనం ఖచ్చితంగా ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాలి పలానా బైక్ నేను కొనుక్కుంటున్నాను లేదా పలానా ఆటో కొనుక్కుంటున్నాను పలానా వెహికల్ కొనుక్కుంటున్నాను సో దీని మీద ఏమైనా ఓడీలు ఉన్నాయా ఏమైనా లేట్గా ఏమైనా కట్టాడా సో ఎంత పైకి ఉంది ఇంకా ఎంత కట్టాలి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్గా ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ కనుక్కోవాలి ఎవరైతే అమ్ము అమ్ముతున్నాడో వాడి వాడి మాటలు నమ్మేసి గుడ్డిగా వాడి దగ్గర బండి తీసేసుకోకూడదు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన వాళ్ళని చాలామంది నేనైతే చూశాను కూడా వాడు నాలుగు మూడు వాయిదాలు ఉన్నాయి నాకు అమ్మాడు కానీ తెల్ల చూస్తే నాలుగు వాయిదాలు ఉన్నాయి ఓడీలు చూస్తే మూడు వేలు అయినాయి అన్నాడు కానీ ఇక్కడ చూస్తే పదివేలు ఓడీలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు నాకు చాలా చాలామంది కనిపించారు సో అందుకనే నేను దీని మీకు అనేది ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఓడిలా ఉన్నాయా పెండింగ్ అని ఉన్నాయని కనుక్కోవాలి ఇవే కాకుండా ఇప్పుడు మనం ఏ బండి అయితే కొనుక్కున్నా ఆ బండి గల వ్యక్తి ఎవరికైనా షూటీలు పెట్టాడో కూడా కనుక్కోవాలి ఒక షూటీలు పెట్టడం వాళ్ళ బాగా తీరకపోయినా సరే ఇతర కట్టాల్సి వస్తుంది అప్పుడు ఇతని అంతే కనుక మీరే కట్టాల్సి వస్తుంది సో కట్టకపోతే బండి ఇవ్వడమాట సో ఇది కూడా ప్రాబ్లమే కనుక మీరు ఆ బండి కొనుక్కునేటప్పుడు ఎవరికైనా ఓడీలు ఉన్నాయా సారీ ఎవరికైనా షూటీ పెట్టాడా షూటీ పెడితే ఎవరికి షూటీ పెట్టాడు ఎంతమందికి పెట్టాడు అనేది కూడా మీరు క్లియర్గా కనుక్కొని అప్పుడు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని నేను కొనుక్కుంటున్నానని చెప్పి మీరు ఫైనాన్షియల్ కలిసి కొనుక్కుంటే వీకు మంచిది అమ్మే కూడా చాలా మంచిది అన్నమాట సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫైనల్ కంటిన్యూ ఫైనాన్స్ మీద బండి కొనుక్కుంటే కనుక ఇటువంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు అనమాట రేపొద్దు మీరు ఫైనాన్స్లో కొనుక్కున్నప్పుడు కూడా వాడు కట్టకపోయినా మీరు అమ్మినప్పుడు సారీ మీరు ఫైనాన్స్లో పండి అమ్మేసినప్పుడు వాడికి కట్టకపోయినా మీ మీదకి అవుతుంది ఒకవేళ మీరు ఫైనాన్స్లో కంటిన్యూ ఫైనాన్స్లో పండి కొనుక్కున్నా వాడి ఓడీలు పెనెంటిలు ఏమైనా ఉన్నా ఎవరికైనా షూటీలు పెట్టినా మీరు కొనుక్కోకపోయినా సరే అది మీ మీద చుట్టుకుంటుంది అనమాట సో మీరు ఎప్పుడైనా సరే ఫైనాన్స్లో బండి కొనుక్కున్నప్పుడు ఈ జాగ్రత్తలనే కంపల్సరీ తీసుకోండి సో కంటిన్యూ ఫైనాన్స్ మీద తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సీయూ బై బాయ్ మీ శేషు